భారతదేశంలో ప్రపంచంలో ఉన్న నిజమైనటువంటి హిందువులరా, తెలుగు హిందువులరా, బంగ్లాదేశ్లో చిన్మయ కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేసి అక్రమంగా యూనస్ అనే పోరంబోకు బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాడేదో పెద్ద గొప్పవాడని మన దేశాన్ని తీసుకొచ్చి వాడికి ఏదో అవార్డు అది ఇచ్చారు. వాడి ప్రభుత్వం ఏముంది, ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా? ఆయన మైనారిటీల హక్కుల కోసం, హిందువుల కోసం మాట్లాడాడు. మన దేశంలో పాలస్తీనా కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు, జెండాలు పట్టుకుని ర్యాలీలు చేసి కొవ్వొత్తులు ర్యాలీ చేసేవాళ్ళు ఉంటారు, కానీ హిందువుల కోసం మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆయన యొక్క లాయర్ని చంపేసింది అక్కడ పాషండ పిశాచ్ ప్రభుత్వం ఆఫ్ బంగ్లాదేశ్. ఇక్కడ సెలబ్రిటీస్లో, పొలిటీషియన్స్లో ఒక్కళ్ళే మాట్లాడారు, దమ్మున్న మగాడు పవన్ కళ్యాణ్ అని ఒక్కడే. మిగిలిన సెలబ్రిటీస్కి అక్కర్లేదు, మిగిలిన హిందువులకి అక్కర్లేదు. నిన్న రాత్రి అక్కడున్న హిందువుని చంపమని, ఇస్కాన్ను చంపమని ర్యాలీ చేశారు అక్కడ పిసేశారు. అయినా మనం ఉమ్మేసిన వచ్చేసిన బిర్యానీలు తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి, ఎన్ని రోజులు ఎంత గొంతు చించుకున్నా హిందువులు దీనికి రుచి మరిగి అక్కడే తింటూ సెక్యులర్ కుక్కలు, వీళ్ళు ప్రమాదం. బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉండే పిశాచాల కంటే వాళ్ళ దగ్గర కొంటున్న వీళ్ళు చాలా ప్రమాదం. కాబట్టి మారండి, కృష్ణుడు యొక్క దయవలన చిన్మయ కృష్ణ ప్రభు సేఫ్గా ఉండాలని కోరుకుందాం. భారతదేశంలో హిందువులందరూ బాగుండాలని, ప్రపంచవ్యాప్తంగా బాగుండాలని, ఈ పాషాణ మతాల యొక్క దాడుల నుంచి, పాషాణ మతాల యొక్క దుర్మార్గాల నుంచి హిందువులు తమని తాము కాపాడుకోవాలని. ఇప్పటికే దేశంలో 10 రాష్ట్రాల్లో మనం మైనారిటీలం అయ్యామనే విషయం గుర్తుపెట్టుకోండి. అన్ని మతాలు సమానమైన దరిద్రులు మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, అది అబద్ధం అనే విషయాన్ని నిరూపించండి. కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం ఆలోచించండి, హిందువుల దగ్గరే కొనడానికి తినడానికి ప్రయత్నించండి. గతం మళ్ళీ పునరావృతం కాకూడదు, దానికోసం ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచం అంతా ఒకే మతం ఉండాలనేటువంటి పిశాచ పాషాణ మతాల నుంచి, ఒకే పుస్తకం అందరూ చదవాలనేటువంటి నీచ నికృష్ట భావజాలం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడగలిగేది కేవలం హిందువులు మాత్రమే. హిందువులారా మేల్కోండి, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. హిందువుల వల్ల ప్రపంచానికి ఏ నష్టం లేదు, హిందూ గ్రంథాల వల్ల ప్రపంచానికి ఏ నష్టం లేదు, కానీ ఖచ్చితంగా ఎడారి మత గ్రంథాల వలన, ఎడారి మతస్థుల వలన ప్రపంచానికి చాలా నష్టం జరిగింది. కోట్ల మంది నశింపచేశారు, వేల లక్షల దేవాలయాలు కూల్చేశారు. కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా, సెక్యులర్ కుక్కలారా, తొందరగా మారండి లేదా మరణించండి.